నేను అందరికి తెలిసిన కథనే కొంచెం కొత్తగా చెప్దామని అనుకుంటున్నాను మీకు చెప్తున్నాను వినండి ఒక ఊర్లో ఇద్దరు స్నేహితులు ఉండేవారు మొదటి వాడి పేరు రాము రెండవ వాడి పేరు రాజు వీళ్ళిద్దరూ రోజు అడవికి వెళ్ళేవారు ఉదయమే అడవికి వెళ్ళి ఆపకుండా కట్టెలు కొట్టి సాయంత్రం తిరిగి వచ్చేవారు రెండోవాడు గంటకొకసారి కూర్చొని రెండోవాడంటే మన రాజు గంటకొకసారి కూర్చొని 10 నిమిషాలు విశ్రాంతి తీసుకొని సాయంత్రం వరకు కట్టెలు కొట్టేవాడు సాయంత్రం కల్లా చూస్తే మన రాజు కొట్టిన కట్టెలే ఎక్కువ ఉండేవి మొదటివాడు విశ్రాంతి తీసుకోకుండా కొడుతూనే ఉండేవాడు రెండు మన రాజుకి ఎక్కువ కట్టెలు వచ్చేవన్నమాట మన రామ్కి తక్కువ కట్టెలు వచ్చేవి సాయంత్రం మన రాముకి ఆశ్చర్యమేసి అదేంటి నేను పొద్దుటి నుంచి తీరిక లేకుండా కొడుతూనే ఉన్నా సాయంత్రం అయ్యేసరికి నీకే ఎక్కువ మోపు వస్తుంది కట్టెల మోపు వస్తుంది ఎందుకు అలాగా అని అడిగాడనమాట మన రాజు నవ్వి నువ్వు తీరిక లేకుండా కష్టపడి కొడుతున్నావు నేను మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ ఆ విశ్రాంతి టైంలో నా గొడ్డలికి పదును పెడుతూ నేను కట్టెలు కొడుతున్నాను ఆ విశ్రాంతి టైంలో నాకు శక్తి కూడా వస్తుంది నా గొడ్డలు కూడా పదునవుతుంది అందువల్ల నేను ఎక్కువ కట్టెలు కొట్టగలుగుతున్నాను అని చెప్పాడన్నమాట మన రాము అది అందుకని మనకి తెలియాల్సింది ఏంటంటే మన శరీరానికి ఆరోగ్యంగా ఉండటానికి మనం ఆహారం ఎలా తీసుకుంటామో అలాగే మన మెదడుకు కూడా రోజు మంచి ఆలోచనలు అనే ఆహారాన్ని మనం అందివ్వాలి ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్